ఈ దిన వాగ్దానం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాను, ఆస్తికి కర్తలుగా చేస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయనను ప్రేమించే వారిగా మీరు జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎంత భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల చేత మీరు బాధపడినా సరే తప్పకుండా దేవుడు మీరు మిమ్మల్ని వాటి నుండి విడిపిస్తాడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ప్రేమించేవారుగా జీవించండి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబమే. కానీ దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపక నన్ను ప్రేమించుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు. కాబట్టి కేవలం దేవుని వైపు చూస్తూ ఆయనను ప్రేమించే వారిగా మీరు జీవించాలని దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మీకు మిమ్మను ఆస్తికి కర్తలుగా చేసి మీ నిధులను నింపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నిన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని వాగ్దానం చేసిన శక్తిగల దేవ, ఈరోజు నుండి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమించుటకు అప్పగించుకుందురుగాక, మిమ్మల్ని ప్రేమించే వారుగా జీవించుదురుగాక. పరిశుద్ధాత్మదేవ, ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందుల చేత, అప్పుల చేత, భయంకరమైన ఆర్థిక సంబంధమైన సమస్యల చేత బాధపడుతున్నారో వాటి సమస్యలన్నిటి నుండి కూడా ఇదే దినం మీరు విడిపించండి. ఎల్లప్పుడూ వారు నిన్ను ప్రేమిస్తూ నీ నుండి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందురుగాక. వారిని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపి నీ సన్నిధిలో గొప్ప ఆశీర్వాద ఐశ్వర్యము చేత నింపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మను ఆస్తికి కర్తలుగా చేయునుగాక.